రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల నడ్డి వచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. టిపిసిసి ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ 31వ వార్షికోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో ఓపెన్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ పోటీలు పాల్గొన్న పలు రాష్ట్రాల క్రీడాకారులు. పెద్దపల్లి ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. మహాలయ అమావాస్య సందర్భంగా పెద్దపల్లి జెండా చౌరస్తాలో మేర్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్న సంఘం నాయకులు. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమన్న కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్. దళిత బంధు బీసీ బంధు పేరుతో బీఆర్ఎస్ నాయకుల మాయమాటలకు మోసపోవద్దు. బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి ఉష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ కుల సంఘాల నాయకులు కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన టిపిసిసి ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. బీఎస్పీలో చేరిన మూలసల గ్రామ యువకులు పెద్దలు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ఉష. రాగినేడులో స్వయంభూ నాగలింగేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి అర్జున్. అప్పన్నపేట అంబేద్కర్ కాలనీలో పెద్దపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ఎస్ సంతోష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించిన కాంగ్రెస్ నాయకులు. తురగల మధ్యపుట నుండి పెద్దపల్లి వరకు రహదారి పక్కనే గల వ్యవసాయ బావులతో పొంచి ఉన్న ప్రమాదం. వ్యవసాయ బావుల వద్ద కంచెలు నిర్మించాలంటున్న పలువురు వాహనదారులు గ్రామస్తులు.